అంటున్నాడు. నేను ఎక్కడ ఉంటానని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడ ఉంటానో ఈ బొబ్బిలి కోటలో చూడు. ప్రజల గుండెల్లో నేను ఉంటా, ప్రజల హృదయాల్లో నేను ఉంటా. తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. మాటలు చెప్పడం కాదు. ఎన్టీఆర్ ఇచ్చాడు తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని, ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్టీఆర్ తెలుగు వారి సత్తా. ఆ తర్వాత నేను ఆలోచించాను, తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను. తెలుగు వాళ్ళు తెలంగాణలో ఉంటే నేను అక్కడుంటా, చెన్నైలో ఉంటే అక్కడుంటా, బెంగళూరులో ఉంటా, అమెరికాలో ఉంటా, ఆస్ట్రేలియాలో ఉంటా. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీ, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీ ఏది? మీరందరూ కూడా ఆమోదిస్తారా లేదా? ఆమోదిస్తామంటే చేతులు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చా. నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల. మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా, దోపిడీ చేస్తే దోపిడీదారుల గుండెల్లో నిద్రపోతా. నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం, బొబ్బిల్లో ఉండే ప్రజల ముఖ్యం నాకు. ఎవరైనా సరే మీ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఏం తమ్ముళ్ళు ఇసుక రెక్కలు వచ్చాయి? దొరకతా ఉందా ఇసుక మీకు? దొరకతా ఉందా? ఎవరో కారణం తిరిగి ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? నేను ఇప్పుడు మాట్లాడుతా ఉంటే మా రంగారావు అంటున్నాడు సార్ తాడేపల్లి ప్యాలెస్ అనద్దండి, తాడేపల్లి నకిలీ ప్యాలెస్ అనండి బాగుంటుంది. ఏదైనా ప్యాలెస్ ఉందంటే బొబ్బిల్లో మా ప్యాలెస్ ఉంది, మా కోట ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయమే నకిలీ, ఆయన ప్యాలెస్ కూడా నకిలీ. ఆ ప్యాలెస్ కూడా అవినీతి డబ్బులు అని చెప్పే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బాధుడే బాధుడు అవునా కాదా? మీకు కోపం రాదు? రాదు. ఇప్పుడు రోషం వచ్చింది, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? దేశంలో నెంబర్ వన్ అవునా కాదా? ఏం తమ్ముళ్ళు వంట గ్యాస్ పెరిగిందా? నేను దీపం ఇచ్చా, ఇచ్చింది వంట గ్యాస్ కనెక్షన్లు అన్ని కూడా నేనే ఇచ్చా అవునా కాదా? ఆ దీపాన్ని ఆర్పేసింది ఎవరు? ఆర్పేసింది ఎవరు? డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా? భరించే భారవాది. ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, ఏం తమ్ముళ్ళు కడుపు నిండా తిని తింటున్నారా? తినే పరిస్థితిలో ఉన్నారా? పేదవాడు బతికే పరిస్థితిలో ఉన్నాడా? అవి కూడా పెరుగుతానే ఉన్నాయి.
ఇంగో పక్కన ఏం తమ్ముళ్ళు బొబ్బిళ్ళు ఇంటి పన్ను పెరిగిందా వృత్తి పన్ను పెరిగిందా కమ్మౌడు పైన కూడా పన్నేశాడా చెత్త మీద పన్నేశాడా ఎవరన్నా పింఛన్ వస్తా ఉంటే చెత్త పన్ను పింఛన్లో కూడా కట్ చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదివరకు ఆ పావు గంట అరగంట మాట్లాడేవాడు ఈ కొత్తది బైక్ పెట్టుతా ఉన్నాడు ఆయన ఇదివరకు మైకిల్ జాక్సన్ చూసేవాళ్ళం డ్యాన్స్ వేస్తూ మైక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుండేవాడు ఒక గంట అరగంట గంట గంటన్నర వేస్తుండేవాడు ఈ సైకిల్ జాక్సన్ మొదలు పెట్టాడు మనకి ఈ సైకిల్ జాక్సన్ ఆ మైక్ పెట్టిన దగ్గర నుంచి ఓదర కొడతా ఉన్నాడు ఈయన గ్యాప్ లేకుండా కొడుతున్నాడు ఏమో నిన్న చూసి ఆశ్చర్యపోయాం వ్యాక్సిన్ కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నా ఏం చెప్పాలి ఈయనకి ఏం సమాధానం అందులో ఉండాలన్నా కనీసం మాట్లాడాలి కదా ఏదో తప్పైపోయిందనో ఫోన్లు నేనే కనిపెట్టానంటాడు వ్యాక్సిన్ నేనే కనిపెట్టానంటాడు విశాఖలో హుదూ తుఫాన్ వస్తే రేపు తుఫాన్ రాకుండా ఎలా ఆపాలో నేనే చూస్తానంటాడు అమరావతిలో టెంపరేచరు ఉష్ణోగ్రత తగ్గించేటువంటి దానికి ఏదో కనిపెడతానని చెప్పానంటాడు 2022లో ఒలింపిక్స్ అమరావతిలో చేస్తానని చెప్పానన్నాడు ఇన్ని 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 ఎక్కడ మనం తట్టుకోగలం చెప్పండి వీళ్ళందరూ కూడా ఆయనకేమో ఓ పక్క రామోజీరావు గారు ఓ పక్క రాధాకృష్ణ గారు ఓ పక్క వెనక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ఎంతమంది కలిసి ఎంతమంది లేపుతారు ఆయన్ని ఎంత లేపినా లేగదు లేగని దానికోసం వీళ్ళందరూ కూడా వాళ్ళు పాటుపడుతుంటారు ఎంతకని లేపుతారు ఆ రాజకీయ పార్టీని ఈ లేపలేనటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలవోకలాగా తిరిగి కొడుకుని తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలి ఏదో రకంగా అధికారంలోకి రావాలి తద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో రకంగా దోచి తినాలనేటువంటి చివరి కోరికగా వారు పడుతున్నటువంటి తపన చూసి బాధపడాలో లేదా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి ఆశ్చర్యపోవాలో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద విమర్శలు చేయడం మానుకొని ముందు నీ రాజకీయ పార్టీని ఎలా లేపుకోవాలో కనీసం డిపాజిట్లు ఎలా సంపాదించుకోవాలో రేపు కుప్పంలో ఎలా గెలవాలో అన్నటువంటి దానికోసం ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను ప్రయత్నం ఆయన తాపత్రయం ఎలా కనబడతా ఉందని అంటున్నాను కలుస్తారని నేను ఎందుకంటాను కలవడానికి ఆలు కూడా అంత అమాయకులు కాదు కదా నేను అదే చెప్పా ఇదే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేదా ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది అనేక సందర్భాల్లో ఈయన మాట్లాడినటువంటి విషయాలన్నీ ఆయనకు తెలుసు కదా సరే పాత విషయాలని మర్చిపోదాం 2014 తర్వాత ఆయన తిట్టినటువంటి తీరును చూసాం ఆ రాజకీయ పార్టీ మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు చూసాం సరే ఈ ఆయనకి ఎలాగా సిగ్గులేదు ఆయనకి దేనికన్నా సిద్ధం రేపు అవసరమైతే నేను కాళ్ళు అయినా పట్టుకుంటాను భారతీయ జనతా పార్టీ వాళ్ళవి ఎలాగోలా కలుపుకోండి అనేటువంటి దానికైనా ఆయన సిద్ధపడతారు అందులో ఏ అనుమానం లేదు కానీ వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా బహుశా అందుకేనేమో 4 ఫోటోలు తీసుకుంటున్నాడు కదా ఇప్పుడు ఒక యాక్టింగ్ చేసినోడు అన్ని కళ్ళు చూపించాలి కదా ఓన్లీ కామెడీ చేస్తానంటే అవ్వదు కదా రౌద్రం ఉండాలి కోపం ఉండాలి ఇంకోటి ఉండాలి ఆశ ఉండాలి అమాయకత్వం ఉండాలి ఇన్ని బాధ ఉండాలి ఇన్ని చూపిస్తేనే కదా ఎవరన్నా ఆకర్షితులవుతారు అందుకే అన్ని ప్రాంతాల్లో నాకేదో ఉందని చెప్పి చూపించడానికి నా శక్తి ఉంది నేను ఎక్కడన్నా దేన్నైనా లేపగలను అని చెప్పి చూపించుకొని ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్ని తీసుకెళ్ళి చూపించి ఏదో వీళ్ళకి ఉన్నారు కదా మధ్యవర్తులు ఇప్పుడు టీబీజేపీ వాళ్ళు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అమ్మమ్మ బావది భలే ఉంది భలే చేస్తున్నాడు భలే తిరుగుతున్నాడు భలే మాట్లాడుతున్నాడు చూడండి ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన అక్కడ పెట్టి జాకిలు పెట్టి లేపుతారు సో లేప వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు తప్పలేదు కదా ప్రయత్నం చేసుకోవడంలో అది నేను అనేది